హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పెసరపప్పు లడ్డు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డూని పిల్లలకి చేసి పెట్టారంటే బాడీలో హీట్ తగ్గి చక్కగా చలువ చేస్తుంది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ లడ్డూని చేసుకోవడం చాలా సింపుల్ అండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుని తీసుకోండి. పెసరపప్పుని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి కరకరలాడే వరకు వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లడ్డూలు టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపల బెల్లాన్ని తురుముకుందాం. ఇలా ముద్ద బెల్లాన్ని తీసుకుంటే చాలా తక్కువ నెయ్యితో లడ్డూలని తయారు చేసుకోవచ్చు. ఇలా తురుముకున్న బెల్లాన్ని ఏ కప్పుతోటైతే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని ఒక కప్పు తీసుకోవాలి. పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని 2 లేదంటే 3 యాలకులను వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మెజర్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కంపల్సరీ కలుపుకోవాలి, లేదంటే మీకు పిండి ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం బెల్లాన్ని కలుపుకుని గ్రైండ్ చేసుకోవడం వలన పొడి పొడిగా వచ్చింది. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు లడ్డూలను చుట్టుకోవడానికి 1/2 కప్పు కరిగించిన నెయ్యిని తీసుకోండి. మనం ముద్ద బెల్లం తీసుకున్నాం కాబట్టి నెయ్యి ఎక్కువగా పట్టదు. మొదట అంతా నెయ్యి వేయకుండా 1-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఈ పౌడర్ అంతట్లోకి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని లడ్డూలుగా చుట్టుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవచ్చు. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మొత్తం లడ్డూలన్నీ తయారు చేయడానికి 1-4 స్పూన్ల వరకు నెయ్యి పట్టింది. ఈ విధంగా ముద్ద బెల్లం వేసుకుంటే నెయ్యి తక్కువగా పడుతుంది. చివరిగా దీని మీదకి ఏదైనా డ్రై నట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.